హాయ్ ఫ్రెండ్స్ హెలో వన్ వెల్కమ్ బ్యాక్ టు శాంతిరాజ్ వన్ ఫోర్ త్రీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఈరోజు వీడియో ఏంటంటే ఎక్కరి అండి సో చాలా చాలా టేస్టీగా ఉండే స్పెషల్ ఎక్కరీ అన్నమాట మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే కనుక ఈ ఎక్కరిని చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందేనండి అంత టేస్టీగా ఉంటుంది దీని గురించి నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు ఒకసారి మీరు ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఎక్కరి తయారీకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి అండ్ ఇప్పుడు ఇందులోకి టూ కప్స్ సన్నగా పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ కనీసం పెద్ద ఆనియన్స్ అయితే ఒక మూడు మీడియం అయితే ఐదు ఉంటాయి అదేవిధంగా కేజెస్లో చెప్పాలంటే పావు కేజీ ఉంటుందన్నమాట సో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ని లైట్గా గోల్డెన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలండి అందుకు టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడుగున బాగా ఫ్రై అయిపోతాయి ఆయన పైన మాత్రం అలాగే ఉండిపోతాయి అందుకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి సో ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకున్న వెంటనే మంటని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన మొత్తం పోయాక ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్టు అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ కారం అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోండి సో ఒక టూ మినిట్స్ పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వీటిని కలుపుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆరు గుడ్లను పలగొట్టి వేసుకోవాలండి సో ఈ ఆనియన్ నుంచి ఆయిల్ అనేది ఈ విధంగా వదులుతున్నప్పుడు మనం ఇందులోకి ఆరు గుడ్లను పలగొట్టి వేసుకోవాలి నేను తీసుకున్న ఆనియన్ క్వాంటిటీకి సిక్స్ ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎగ్స్ తక్కువైనా కానీ కర్రీ అంత టేస్ట్గా ఉండదు సో నేను చెప్పిన క్వాంటిటీలో కనుక మీరు తీసుకుంటే సూపర్గా ఉంటుంది సో ఇలా పల్లగొట్టి వేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్ మీదనే పెట్టి కుక్ చేసుకోవాలి సో ఎగ్స్ మొత్తం ఇలా కుక్ అయ్యి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వస్తున్నప్పుడు మూత తెరిచి మనం ఈ ఎగ్స్ని కలుపుకోవాలండి సో కలుపుకునేటప్పుడు మెల్లగా కలుపుకోండి ఇక్కడే ఉంది ట్రెక్ అంతా సో మెల్లగా ఈ విధంగా కలుపుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చిన్న చిన్న పీసెస్గా చేసుకోకండి ఇలా వన్ ఎగ్కి వన్ పీస్ తీసుకోండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా మొత్తం ఎగ్స్ని మరొక సైడ్కి ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి సో ఈ గరం మసాలా పౌడర్ని ఒకటే దగ్గర పోసేయకుండా ఇలా మొత్తం ఇలా ఇలా చల్లేసుకుంటే సరిపోతుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు మూత పెట్టేసి మరొక నిమిషం పాటు కుక్ అవ్వనివ్వండి సో ఒక నిమిషం పాటు కుక్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి సో ఇప్పుడు ఇందులోకి తురిమి పెట్టుకున్న కొత్తిమీరని చల్లేసుకొని మరొక సైడ్కి ఫ్లిప్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ దాకా వస్తాయండి సో ఈ విధంగా మరొక సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీదని ఇలా కుక్ అవర్నివ్వండి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా చాలా చక్కగా తొందరగా చేసుకోవచ్చు ఈ రెసిపీ సో ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినాలి ఆ టేస్ట్ వేరే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెల్వు